వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ఎన్టీఆర్ సభకి ముక్కు తీసుకునే కార్యక్రమంగా ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ స్వామివారిని జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన ఎంత అద్భుతంగా తన పరిపాలన ఉందో, అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రజల సంక్షేమానికి ఆయన వేస్తున్న ప్రతి అడుగుని విజయవంతం చేయాలని, అలాగే తెనాలి నియోజకవర్గం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రతి విషయంలో రాజకీయం తప్పనుకోవట్లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి స్థానమే లేదు. తన ఉనికిని కాపాడుకోవటం కోసం కేవలం ఏదో ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఏంటంటే, అయిన తర్వాత అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా కూడా దాడులు జరగకుండా కేడర్ను కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఎక్కడ పల్నాడులో దాడులు, అసలు పల్నాడులో నిజంగా చెబితే చంద్రబాబు నాయుడికి పల్నాడుకి ఏం సంబంధం అండి? ఏం సంబంధం? ఏం తెలిసాయనికి పల్నాడు గురించి? పల్నాడులో ఈరోజు ప్రశాంతమైన వాతావరణం, గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పొల్యూషన్ చేస్తూ ఉండేది. అంతేగాని పల్నాడులో ఎక్కడా కూడా బ్రహ్మాండమైన ప్రజలు నిజంగా చెబుతూ ఉండడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు తీసుకొచ్చి పల్నాడు జనం అని చెప్పి ఆయన శిబిరంలో పెట్టాడు. ఈరోజు శిబిరంలో అసలు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే కాదు, ఆయన ఇదంతా ఏదో డ్రామా క్రియేట్ చేసి గుంటూరు జిల్లాలో ఏదో జరుగుతూ ఉంది, స్టేట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు అని ఏదో ఎక్స్పోజ్ చేయడం కోసం ఆయన ఉనికిని, పార్టీ ఉనికిని, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేలు కూడా ఆయనతో ఉండే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కూడా జారిపోతూ ఉండారు చంద్రబాబు నాయుడు యొక్క తీరును చూసి. అలాగే ఆయన ఎమ్మెల్యేలు ఆయన పక్కన ఉండే పరిస్థితి ఈరోజు లేదు. దీన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతూ ఉంది, 3 సంవత్సరాలు ఎలక్షన్ రాబోతూ ఉండవు, ఇవన్నీ ఏంది? అసలు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయితే ఈయన ఈ రకంగా చేయటం అంటే తప్పకుండా ఆయన యొక్క విజ్ఞప్తి.